గోడచారి నిషేధుడు ఆరవ భాగం అన్నా కాలానికి నిన్ను చూడాలని వచ్చాను కావలసినంత ధనం సంపాదించుకు వచ్చాను తీరా అది నీకెద్దామంటే ఏమైపోయావో తెలియదు కదా వదిన పిల్లలు కూడా కాలిపోయారా నేల మీద పడి దొర్లుతూ పీక్కుంటూ శోకాలు పెడుతున్న నిషేధుణ్ణి పట్టుకొని వాదార్పు మాటలు చెప్పడం ప్రారంభించాడు ఒక వృద్ధుడు పోయినవారు వస్తారా నాయనా ఇలా ఏడిస్తే కాలం మూడింది పోయారు ఏం చేస్తాం అంటూ మంచి నీళ్లు తాగించాడు అవి తాగి శోకం పెట్టబోయాడు ఊరుకో బాబు ఊరుకో మృత్యువు రమ్మంటే వస్తుందా వద్దంటే పోతుందా ఇంతకు నీ పేరేమిటి నందలాలుకి నీవేం అవుతావు అని అడిగాడు వృద్ధుడు ఓరకంట చుట్టూ చేరిన వారిని గమనిస్తూ ముక్కు చేదాడు నిషేధుడు ఏమవుతాడని అడుగుతావేం తాత నీ అన్నకి నువ్వేమవుతావు నేను నా అన్నకు అంతే నన్ను మరిచిపోయావా తాత చిన్నప్పుడు నీ భుజాల మీద ఎక్కి ఊయల ఊగలేదు అని అడిగాడు నిషీధుడు నా భుజాల మీదనా అదెప్పుడు బాబు నేను నేనిక్కడికి వచ్చి రెండేళ్లే అయ్యింది అన్నాడు వృద్ధుడు నాలుక కరుచుకున్నాడు నిషీధుడు అయితే ఆ మాట పొరబడ్డానులే అని అన్నాడు ఇంతకు అన్న ఇల్లు ఎలా కాలిపోయింది తాత అని అడిగాడు ఏమో నాయనా మాకు మాత్రం ఏం తెలుసు రాత్రికి రాత్రే ఎలా తగలబడిపోయిందో గాని తగలబడిపోయింది అంత క్రితమే అయిపోలేడు నందుడు అన్నాడు ఆ వృద్ధుడు ఇక వివరాలు తెలిసే అవకాశం లేదని గమనించాడు నిషీధుడు లేచి నిలబడి కళ్ళు తుడుచుకుంటూ తాత అన్నని ఆయన కుటుంబాన్ని చూసే అదృష్టం లేదు నా సంపాదన ఆరు లక్ష వరహాలు అనుభవించే అవకాశం లేదు ఈ రాత్రికి ఈ పూట కోళ్ళ దాచుకొని రేపు ఉదయమే వెళ్ళిపోతాను అంటూ భారాన్ని అభినయించాడు ఏ దేశం పోతావు నువ్వు అని అడిగాడు దేశదిమ్మరికి ఒక దేశం ఒక ఇల్లు అంటూ ఉంటుందా తెల్లవారాకా నా ధనంలో సగం బీదలకు దానం చేస్తాను అన్న కుటుంబానికి ఆత్మశాంతి లభిస్తుంది అంటూ అశ్వాన్ని అధిరోహించాడు గుముగూడిన వారిలో వికృత ముఖాలు ఉన్నాయి తన మాటలు వింటూనే అవి మరింతగా మారటం ఒకరినొకరు చూసుకోవటం గమనించాడు నిశీధుడు తప్పకుండా రాత్రికి తనపై దాడి జరుగుతుంది అటువంటిదేదో జరిగితే లేని తను కుట్రదారులను తెలుసుకునే అవకాశం ఉంటుంది అటువైపు వెళ్ళు ఊరికి చివరగా పూటకోళ్ళ ఇల్లు కమ్మని భోజనం పెడుతుంది సలహా ఇచ్చాడు ఒక వికృత రూపుడు లోపల నవ్వుకుంటూ తలవూపి అశ్వాన్ని అదిలించాడు నిశీధుడు నగరం చివరగా ఉన్నది పెద్ద పాక ఆ పాకలోనే ఒక పక్కగా పడకలు ఇంకోవైపు భోజనశాల వెనక వంటసాల ఉన్నాయి రానాయన ఏ ఊరు మనది నీ గుర్రాన్ని అలా చిట్టుకు కట్టేయి ఈ పక్కకి వెళ్ళి స్నానం చేసిరా స్నానం చేసి అలా పది నిమిషాలు విశ్రాంతి తీసుకో కమ్మని భోజనం వండి పెడతాను అంది ఒక స్థూలకాయురాలు అలాగే అవ్వా తొందరేం లేదులే నీ ఇష్టం వచ్చినన్ని వంటకాలు చెయ్యి నిదానంగానే భోజనం చేస్తాను అంటూ నవ్వి ఆవిడ చేతిలో నాలుగు వరహాలుంచాడు నిశీధుడు మరింతగా వెలిగిపోయింది స్థూలకాయిరాలి వదనం అలాగే చిట్టి తండ్రి వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాను ఉలవగుగ్గిళ్ళు తినిపిస్తాను ఒరై ఎవర్రా అక్కడ అని లంకినిలా అరుస్తూ లోపలికి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ ఆరు బయట మంచం మీద వాలాడు నిశీధుడు అన్న ప్రకారం తన మనుషుల చేత అతని అశ్వానికి వేడి నీళ్ళతో ఒళ్ళు పట్టించి ఉలవగుగ్గిళ్ళు పెట్టించింది చిట్టి తండ్రి భోజనానికి వస్తావా లేక ఇంకా కూర్చుంటావా అని అడిగింది లేచి వచ్చాడు నిషీధుడు పెద్ద పీటపైన పైన ఆశీనుడైనాడు అతని ముందు విస్తరిపరిచి ఉన్నది ప్రక్కనే పెద్ద కంచు చెంబుతో మంచినీళ్లు పెట్టింది ఇది గుత్తివంకాయ కూర నాయిన ఇది దోసవరుగుల పప్పు ఇది గోంగూర పచ్చడి ఆంధ్రుల శాఖం కదా గుమగుమలాడే చారు ఉన్నది ఊరగాయలు ఇంకేమైనా కావాలా నాయనా అడిగింది ఆప్యాయంగా వద్దు అవ్వా ఆవకాయ ఉందా అయ్యో ఎందుకు లేదు వెయ్యినా అంటూ లేవబోయింది స్థూలకాయురాలు వద్దు వద్దు దానితో రాత్రికి అవసరం ఉన్నది జాడీ తీసి పక్కనే ఉంచు అంటూ భోజనం చెయ్యటానికి ఉపక్రమించాడు నీ మాటలేమీ అర్థం కావటం లేదు పోనీలే నిదానంగా తిను అని కొసరి కొసరి వడ్డించింది చాలా ఆయాసంగా ఉందవ్వా ఆరు బయట పక్క వెయ్యి పడుకుంటాను ఇదిగో ఈ సొమ్ము ఉంచు గట్టి ఇల్లు కట్టించుకో ఈ పాకలేమిటి అంటూ మంత్రి ఇచ్చిన వరహాల సంచిలో ఒకటి తీసి స్థూలకాయిరాలికి ఇచ్చాడు నిషీధుడు పది సంవత్సరాలుగా ఈ పోటకోళ్ల ఇల్లు నడుపుతున్నాను తిని ఎగరేసిపోయినవారే ఎక్కువ మంది నీలాగా నా మేలు కోరి ఇలా అధిక మొత్తం ఇచ్చినవారు లేరు ఏ తల్లి కన్నబిడ్డవో నా ఆయుస్సు కూడా పోసుకొని వర్దిల్లు అంటూ సజల నేత్రాలతో ఆశీర్వదించింది అతన్ని ఇందాక నా మాటలే అర్థం కాలేదు అన్నావు నీ మాటలు కూడా అర్థం కాలేదు ఇప్పుడు అనుకుంటూ బయటికి వచ్చాడు నిషీధుడు మంచంపై వాలి కనులు మూసుకున్నాడు అర్ధరాత్రి వరకు ఎవరో ఒకరు వచ్చి భోజనం చేసి పోతూనే ఉన్నారు అరమూసిన కనులతో వారిని గమనిస్తూనే ఉన్నాడు నిషీధుడు అర్ధరాత్రి దాటాక ప్రశాంతత అలుముకున్నది ఆ ప్రాంతంలో స్థూలకాయురాలు కూడా నడుం వాల్చింది పది మంది దృఢకాయలు నిశ్శబ్దంగా ఆవరణలోకి ప్రవేశించారు అందరి చేతుల్లో దుడ్డుకర్రలు ఉన్నాయి ఏమాత్రం అలికిడి రాకుండా నిషీధుడు పడుకున్న మంచాన్ని సమీపించారు నిండా ముసుగు పెట్టి గురకలు కొడుతున్నాడు నిశీధుడు దుడ్డుకర్రలు ఎత్తి ఎడాపిడా బాధేశారు ఆ దృఢకాయులు అయినా గురకలు ఆగకపోవటం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది అన్ని దెబ్బలు పడినా మనిషి ప్రాణాలతో ఉండటమే అసంభవం అలాంటప్పుడు గురకలు కొట్టడం ఏమిటి అనుమానంగా మంచం మీదకి వంగి చూడబోయారు ఒకవైపు నిలబడిన ముగ్గురు ఒక్కసారిగా మంచం ఎగిరి ఆ ముగ్గురి మీద పడింది అదిరిపడి వెనక్కి దుముకారు అందరూ కంగారుగా పక్కకు పడిన మంచం వైపు చూశారు ఇంత క్రితం మంచం ఉన్న జాగాలో మీద కాలు వేసుకొని నేల మీద పడుకుని ఉన్నాడు ఆ యువకుడు ఎందుకలా చూస్తారు ఇక్కడే ఉన్నాను రండి కలిసి భోజనం చేద్దాము అవ్వని పిలుస్తాను అంటూ లేచి భోజనశాల వైపు అడుగులు వేశాడు ఆ యువకుడు అప్పటికి తేరుకున్నారు ఆ దృఢకాయులు బిగ్గరగా అరుస్తూ దుడ్డుకర్రతో నిషేధుణ్ణి చుట్టుముట్టారు నవ్వుతూ పక్కకి తప్పుకున్నాడు నిషీధుడు అందుబాటులో ఉన్న ఒక దృఢకాయుడు మొహాన్ని పగలగుద్ది వాడి చేతిలోని దుడ్డుకర్రను ఓడలాక్కున్నాడు నిషీధుడు నిషేధుని మీద పడాల్సిన కర్రలు వాడిని ముందుగా లాగడంతో వాడి మీద పడ్డాయి కండలు తిరిగిన వాడి శరీరం మీద దబ్దబ్మంటూ పడిన దెబ్బలకు లోపలే ఎముకలు విరిగిపోయాయి అదే సమయంలో దుడ్డుకర్ర గిర్రుని తిప్పాడు నిశీధుడు ఒక దృఢకాయని తల పట్మన్నది కాలెత్తి ఒకడి గుండెల మీద తన్నాడు నాలుగు మనుగుల బరువు ఒకేసారి గుండెల మీద పడినట్లు అరిచాడు వాడు ఎగిరి అవతలికి దూకుతూ మోచేత్తో ఒకడి ముఖం మీద పొడిచాడు పట్మని శబ్దం చేస్తూ మెడ ఎముకలు విరిగిపోయాయి నిలువునా కూలిపోతున్న ఆ దృఢకాయన్ని చూస్తూ రెచ్చిపోయారు మిగిలినవారు చంపండి నరకండి అని అరుస్తూ నిషీధుడి మీదకి ఉరికారు అందరు వారిలో ఒకరినో ఇద్దరినో మిగిలిన వారి చేతుల్లోని కర్రలు తన తలని బద్దలు కొట్టకుండా ఉండవు బొర్రలు బద్దలయ్యిందనే అనుకున్నాడు నిశీధుడు చేతిలో ఉన్న దుడ్డుకర్ర ఎత్తి గిర్రును తిప్పుతూ సింహనాదం చేశాడు అటువంటి సమయంలో ఆగండిరా అంట్ల వెదవల్లారా చిన్నవాడిని ఒక్కన్నీ చేసి మీరందరూ కొట్టడానికి వస్తారా ఆగండి అంటూ ఉరుములా వినిపించింది ఉలికిపడి చుట్టూ చూశారు దృఢకాయులు అందరూ ద్వారంలో నిలబడి ఉంది పూటకోళ్ళ స్థూలకాయురాలు అపర కాలిల ఒక చేతిలో కట్టిపేడు ఇంకో చేతిలో బార్యుడు ఉన్న అట్లకాడా ధరించి ఉన్నది ఒరే ఈ ముసలదాని సంగతి నేను చూస్తాను మీరు వీడి అంతు చూడండి అని చెప్పి పరుగుతీశాడు ఒకడు ఆ వ్యవధిని చక్కగా ఉపయోగించుకున్నాడు నిశీధుడు పిడికిపోట్లతో ఇద్దరిని నేల కూల్చి దుడ్డుకర్రతో ఇద్దరిని మోదాడు పూటకోళ్ల ఇంటి స్థూలకాయిరాల్ని సమీపించాడు ఆ దృఢకాయుడు రారా అంట్ల వెధవ గరిటి కాల్చి సిద్ధంగా ఉంచాను వాతలు తేలకపోతే నా పేరు కాంతమ్మే కాదు అంటూ ముందుకు దూకింది భద్రకాలిలా గరిటి తిప్పుతూ మీదకొచ్చిన ఆ కాంతమ్మని చూసి హడలిపోయాడు ఆ దృఢకాయుడు ఎర్రగా వాత తేలింది వాడి మీద అదిరిపోయి కర్ర వదిలేశాడు ధైర్యం పెరిగిపోయింది కాంతమ్మకు నీ అమ్మ కడుపు కాల చిన్న కుర్రాన్ని చేసి మీదకొస్తారా అర్ధరాత్రివేళ నా పడతారా అంటూ కట్టిపేడుతో ఎడాపిడా బాధి అట్లకాళ్ళతో రెండో మీద కూడా వాత పెట్టింది పరిసరాలు అదిరేలా అరిచాడు వాడు చచ్చంతల్లోయ్ తల్లోయ్ పొరపాటును కూడా మళ్ళీ నీ ఇంటికి రాను ఒరై పారి పొండిరా అని కేకలు వేశాడు ఆ సరికే మరో ఇద్దరిని పడగొట్టాడు నిశీధుడు కాంతమ్మ బారిన పడిన సహచరుడి గురించి పట్టించుకోకుండా పరుగులు తీశారు అందరూ ఓతలు పెట్టే బాధ కట్టిపేడు దెబ్బలు భరించలేక పారిపోచూశాడు చివరివాడు కూడా కానీ కాంతమ్మ కాలెత్తి వాడి కంఠం మీద వేసింది ఒరేయ్ దొంగనక్క నీ తరం కాదురా పారిపోవటం అని గర్జించింది లబలబలాడుతూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు వాడు తల్లి నన్ను వదిలే పిల్లాపీచూ ఉన్నవాడిని అన్నాడు గిలగిలలాడుతూ అలాంటి వాడివి ఎందుకురా ఈ విధవ వేషాలు పో బుద్ధిగా బ్రతుకు అని కాలు తీసింది కాంతమ్మ బుద్ధిగానే ఉంటాను అంటూ లేవబోయాడు ఆ దృఢకాయుడు సుడిగాలిలా దూసుకువచ్చాడు నిశీధుడు వాడి గుండెల మీద కాలు వేసి నొక్కిపట్టాడు చెప్పరా చెప్పు మిమ్మల్ని నా మీదకి పంపిందెవరు జవాబు చెబుతావా చెప్పవా అని అడిగాడు భయంగా చూశాడు ఆ దృఢకాయుడు మమ్మల్ని ఎవరూ పంపలేదు మాకై మేమే వచ్చాము అంగడి వీధిలో నిన్ను చూశాము నీ దగ్గరున్న యాభై వేల వరహాల కోసం దాడి చేశాము అంతే నువ్వెలాంటి వీరుడువని ఈ కాంతమ్మ నీకు వత్తాసుగా నిలబడుతుందని కలలో కూడా ఊహించలేదు అని చెప్పేశాడు బుద్ధిశాలివి మీ నాయకుడెవరో చెప్పు ఆ ఒక్క నిజం చెబితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను వాగ్దానం చేస్తున్నట్లు అన్నాడు నిశీధుడు వెంటనే జవాబివ్వకపోవటం గమనించింది కాంతమ్మ ఏరా నీకు బుద్ధి వచ్చిందన్నావు ఇదే నా బుద్ధి రావటం జవాబు చెబుతావా లేక ఆవకాయ తీసుకువచ్చి నీ కళ్ళల్లోనూ ఒంటినిండా పూయమంటావా తెలుసుగా నా ఆవకాయ ఎలా ఉంటుందో అని ఊరిమింది వద్దు నీ ఆవకాయ అంటేనే నోరంతా బొగ్గుమంటుంది అన్నం ముద్దతో పాటు వెన్న ముద్దలు కూడా తినకపోతే ఎందుకు పనికిరాదు నోరు అయ్యా రాజా మా నాయకుడి పేరు రాజలింగం అతని పేరు చెబితే చాలు ఎలాంటి వారైనా భయపడిపోతారు అని అన్నాడు ఇప్పుడు నిన్ను వదిలేస్తే తిన్నగా ఆ రాజలింగం దగ్గరికే పోతావా అని అడిగాడు చచ్చినా పోను విడితే నన్ను బ్రతకనివ్వడు ఎక్కడికైనా పారిపోయి సుఖంగా బ్రతుకుతాను అని అన్నాడు ఇప్పుడు బుద్ధిశాలిగా కనబడుతున్నావు ఆ రాజలింగం ఉండేది ఎక్కడా అని అడిగాడు నిశీధుడు క్షణకాలం తటపటాయించాడు ఆ దృఢకాయుడు ఆ తరువాత అంతా చెప్పేశాడు ఇక వెళ్ళు అంటూ ఒక వరహాల సంచి అందించాడు నిశీధుడు దీనితో ఎక్కడో అక్కడ చిన్న వ్యాపారం చేసుకొని బ్రతుకు అని అన్నాడు కృతజ్ఞతతో రెండు చేతులు జోడించాడు ఆ దృఢకాయుడు అయ్యా మీ వంటి ఉత్తములు ఎక్కడో అరుదుగా ఉంటారు మీ చేతిలో తన్నులు తిన్నా నాకు బాధగా లేదు అమ్మా వస్తాను అని కాంతమ్మకు చెప్పి వెళ్ళిపోయాడు ఆ దృఢకాయుడు నాయన ఒక దొంగ వెధవను మనిషిగా మార్చావు ఎంతటి వాడివి నీవు నీ వంటి వాడికి తల్లిగా బ్రతికే అదృష్టం నాకు లేదు కదా అన్నది కాంతమ్మ ఇప్పుడు మాత్రం ఏం నేను కాదన్నానా ఈ పూటకోళ్ళ ఇల్లు నడుపుకోవటం కష్టంగా ఉంటే చెప్పు నా పనులన్నీ చూసుకొని తిరుగు ప్రయాణంలో నిన్ను నాతో తీసుకువెళతాను నాతోనే ఉందివుగాని నాకు మాత్రం ఎవరున్నారు అన్నాడు నవ్వుతూ అంతకంటే నా తండ్రి ఈ జీవితం విసిగెత్తిపోయింది నాకు నీతో వచ్చేస్తాను తీసుకువెళ్ళు అన్నది కాంతమ్మ తప్పకుండా చాలా రాత్రి అయ్యింది ఇంకా నిద్రపో అని చెప్పి మంచం దగ్గరకు వచ్చాడు నిశీధుడు తెల్లవారాక కాంతమ్మతో చెప్పి బయలుదేరాడు నిషీధుడు రాజలింగం నివసించే భవనం పరిసరాలలో తిరిగి విషయాలు ఆకలింపు చేసుకున్నాడు ఒక పథకం నిర్ణయించుకొని ఆ రాత్రికి రాజలింగం భవనం మీద ఒంటరిగా దాడి చేశాడు కార్తికేయుల వారు ఇచ్చిన మత్తు గులికెలు ప్రేలుడు గుండ్లు ఉపయోగించి ముఖాముఖి పోరాడి రాజలింగం అనుచరులందరినీ మట్టిపాలు చేశాడు ఆ దాడికి అదిరిపోయి గాయపడిన రాజలింగం పరారి అయినాడు మధ్యలో చేతికి చిక్కినట్లే చిక్కి అదృశ్యమయ్యాడు రాజలింగాన్ని పట్టుకుంటే గాని అతని వెనుక ఉండి కథను నడిపిస్తున్న అసలు మనిషి సేనాని సూరసింహుడు అవునో కాదో తెలియదు రాజలింగం లాంటి ముఖ్య అనుచరుడే సేనాని కుట్రకు సాక్షిగా నిలవాలి లేకపోతే అతన్ని కుట్రదారుడుగా రాజద్రోహిగా ఎవరు నమ్ముతారు ఇంకా ఉంది